బాపట్ల జిల్లా ఏర్పడి సంవత్సరమైన తరుణంలో బాపట్ల పట్టణంలో పండుగ వాతావరణంలో అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు. బాపట్ల మున్సిపాలిటీలో అభివృద్ది పేరుతో రోడ్లు ఏర్పాటు చేసే క్రమంలో బాపట్ల మున్సిపాలిటీ డ్రైనేజీ సమస్య ఎక్కడ చెత్త అక్కడే మంచినీటి పైప్ లైన్లు అసంపూర్తిగా ఉండడం వల్ల మంచినీరు మురుగునీరు కలిసి బాపట్ల మున్సిపాలిటీ వారు కొత్త పథకానికి నాంది పలికి జగనన్న మినరల్ వాటర్ అన్నట్టుగా మురుగునీరు పైప్ లైన్ ద్వారా 34 వార్డులకు అందిస్తున్నారు. దానివల్ల అంటురోగాలు వ్యాపిస్తాయన్న ఆలోచన లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. జగనన్న మంచినీటి సరఫరా అనే కొత్త పథకం ద్వారా 34 వార్డులకు సప్లై చేస్తున్న మురుగునీరు మంచినీరు కలిపి పంపిణీ చేస్తున్న నీటిని నిలుపుదల చేయాలని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి జిల్లా అభివృద్దిపై దృష్టి పెట్టాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మామిడి బొత్తుల అశోక్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన బాపట్ల మున్సిపాలిటీ వాళ్ళు మినరల్ వాటర్గా భావిస్తున్నారేమో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దాన్ని ఆ విధంగానే తయారు చేసి ఆ విధంగానే ఉంచారు కాబట్టి ఈ మునుగు నీరుని మినరల్ వాటర్గా బాపట్ల మున్సిపాలిటీ 34 వార్డులకు కూడా అందిస్తున్నారు. దానివల్ల మినరల్ వాటర్ వలన వాళ్ళకి మీకేమన్నా ఉపయోగాలు ఉన్నాయేమో కానీ ప్రజలకు మాత్రం ఈ మురుగు నీరు మినరల్ వాటర్ అనేది మీ ఆలోచనతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా తయారైంది. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత సంవత్సరం అవుతున్న సందర్భంగా ఉత్సాహంగా ఆనందంగా మేము సంవత్సరంలోనే ఈ బాపట్ల జిల్లాని అంతా కూడా అభివృద్ధి చేశామని చెప్పి వారోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఎక్కడ అభివృద్ధి కనీసం బాపట్ల పట్టణంలో రోడ్లు కానీ సైడు కాలువలు కానీ ఎక్కడెక్కడే వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికైనా వాళ్ళకి సరిపోతుందేమో, టైం సరిపోతుందేమో కానీ బాపట్లలో ఉన్న ఈ నాయకత్వానికి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు సాధారణమైన వ్యాపారస్తులు జనాలు ఇబ్బంది పడుతున్నది వాళ్ళ కళ్ళకి కనపడట్లేదు. కళ్ళు మూసుకొని ప్రభుత్వాల అధికారులు నిద్రపోతున్నాయి తప్ప ఈ సమస్యలు పరిష్కారం చేయట్లా. ఈ మురికి కాలువ ఇక్కడ కనీసం ఓపెన్ చేశారు, ఓపెన్ చేసినాడు కానీ దాన్ని మూయటం కూడా మూయలా. రేపు మంచినీళ్ళు వేసినప్పుడు ఆ నీళ్ళలోకి ఈ మురుగు నీరు అంతా కూడా చేరే పరిస్థితి. అప్పుడు మంచినీళ్ళ ట్యాంకులు నీళ్ళలోకి ఇప్పుడు నిలబడక 5 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ రకంగా చెత్త చెదారం ఈ రకంగా ఉంటే చూసి చూడనట్టు అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ మురికి కాలువని దీన్ని శుభ్రం చేయాలని చెప్పి, దీన్ని మూయాలని చెప్పి శుభ్రం చేసి జనాలకి, బాపట్ల జనానికి, జిల్లా కేంద్రానికి వచ్చేటువంటి ప్రజలకి, అదేవిధంగా బాపట్ల టౌన్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి, వ్యాపారస్తులకి అందరూ కూడా సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులని ప్రజాప్రతినిధులను కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల జిల్లా సమితి నుండి వేడుకుంటున్నాం.